అంబూర్ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. అంబూర్ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, రెడ్ చిల్లీ పేస్ట్ కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. రావగారు रेडी. ओके फर्स्ट नूने नूने कुछ नहीं माना गरम मसाला और गरम मसाला स्टार अनीस लवंगालू पट्टा इलाची కొంచెం షాయి జీరా దాన్ తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ అమలుగా వచ్చి తమిళనాడులో బిర్యానీస్ లోనైనా చికెన్ కూర ఉండినా కూడా కొబ్బరి ఎక్కువ వాడతారు అంట వాడతారు కానీ బిర్యానీ చాలా తక్కువ ఒకప్పుడు హైదరాబాద్ లో నేను తిన్నాను అంటే చిన్నప్పుడు కొబ్బరి గసగసాలు గసగసాల తోటి కూడా బిర్యానీ చేస్తారు చేస్తారు అలాగే ఆ చికెన్ బిర్యానీ మటన్ అన్న దాని తోటి కుర్మా ఉంటుంది కొబ్బరి గసగసాలు వేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ కొంచెం టైం ప్రాసెసింగ్ ఉంటుంది ఎందుకంటే దమ్ ఉంటుంది కదా ఆ దమ్ అన్నమాట బేసిక్లీ ఇప్పుడు మన హైదరాబాద్లో అయినా ఎలా చేస్తామంటే రైస్ సపరేట్గా కొంచెం కుక్ చేసుకొని దాంట్లో హాఫ్ కుక్ చేసి వేసుకోండి ఇక్కడ అలా కాదు అన్నీ రా చికెన్ కూడా రా రైస్ కూడా రా వేసి దమ్ చేస్తాం అన్నమాట అన్నీ పచ్చిగానే వేసి పచ్చిగానే ఇప్పుడు టమాటో దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఇది ఎండుమిరపకాయల పేస్ట్ అన్నమాట ఎండుమిరపకాయలు అండి పండుమిరపకాయలు ఎండుమిరపకాయలు అంటే కొంచెం నీళ్ళలో వేసుకొని కొంచెం నానబెట్టుకొని దాని తర్వాత పేస్ట్ చేయాలి సో దీనివల్ల మీకు బిర్యానీకి కలర్ వస్తుంది అన్నమాట నేచురల్ సరే మంచి కలర్ టమాటో వేస్తే ఎలా ఉంటుంది మన తెలుగు స్టైల్లో గుచ్చేలాగా నెర్రగా చక్కగా కారంగా నాకు ఇప్పుడు కొంచెం పసుపు దాని తర్వాత ఉప్పు అన్నం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు పెరుగు చికెన్ వేసుకుందాం చికెన్ కూడా ఆప్షన్ మీకు బోన్ వితౌట్ బోన్ ఓకే చికెన్ ఆప్షన్ అనగానే షాక్ అయ్యాను అంటే చికెన్ లో ఆప్షన్ అంటే బోన్ వితౌట్ బోన్ ఓకే చికెన్ కర్రీ వితౌట్ చికెన్ ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర బియ్యం దీనికి ముందుగానే నానబెట్టి ఉంచాలి డెఫినెట్ గా నానబెట్టాలి నానబెట్టాలి ఎంతసేపు అట్లీస్ట్ 1 అవర్ గంట సేపు
నాకు ఈ బాస్మతి కంటే ఈ రైస్ అంటే చిట్టుముచ్చాల లేదు రెగ్యులర్ మన సోనా మసూరి అన్నమాట ఈ రైస్ బాగుంటుంది అంటే కొంచెం ఎక్కువ తినచ్చు బాస్మతి కొంచెం రిచ్గా ఉంటుంది కదా మీకు అది కొందరు చిట్టి ముచ్చాలు కూడా వాడతారు కొందరు ఇది కూడా వాడతారు అన్నమాట నేను ఎక్కువ ఇది ఎక్కువ ఇది వాడతారు అన్న సోనా మసూరి మంచి కలర్ వచ్చింది ఇంకా నీళ్ళు అవసరం ఉండదంటారా నీళ్ళు పోసుకోవాలి కొంచెం వెద్దామా ఇప్పుడు కసేపు నాక కొంచెం కొంచెం ఒక్కసారి ఒక్క మరుగు వస్తే ఇదే మనం ఒకవేళ ఈ రైస్ కుక్కర్లు అవి వస్తున్నాయి కదా వేసుకోవచ్చు అందులో చేయాలి అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్కటి 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 కొంచెం వేగిన తర్వాత మగ్గిన తర్వాత వేస్తున్నారు ఇదే ప్రాసెస్ లోనే రైస్ కుక్కర్లో కూడా చేయాలి కానీ దాంట్లో టెక్నిక్ ఏంటంటే ఇక్కడ రైస్ మెజర్మెంట్ వేరే ఉంటుంది కుక్కర్కి మెజర్మెంట్ వేరే ఉంటుంది అది మారుతుంది మారుతుంది బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు రైస్ కుక్కర్ డైరెక్ట్ అన్ని వేసేసి పెట్టేస్తే కొందరు ఏదైనా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయిపోతుందిలే అనే వాళ్ళు అనుకుంటారు అలా అవ్వదు ఇది అలా అవ్వదు మాడిపోయి ఉంటుంది ఎందుకంటే టైమింగ్ బిర్యానీ పులావ్ ఇవన్నీ టెక్నిక్ అన్నమాట బేసిక్లీ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇస్ మస్ట్ మీరు కుక్కర్లో వండితే కూడా ఇది సేమ్ ప్రాసెస్ మనం చేయాలి ఒక్కసారి నీళ్ళు పోసిన తర్వాత మీకు టైమింగ్స్ చూసుకోవాలి అదనమాట కుక్కర్లో 5 నిమిషాలు అన్ని అయిపోయిన తర్వాత అయితే క్లోజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు చూడండి నాకు ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇంత పైమన్నాను లేకపోతే ఒక గ్లాస్ నీళ్ళకి రెండు గ్లాస్ నీళ్ళు కలుసుకొని పోసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రైస్ కదా రైస్ లేకుండా చికెన్ ఉన్నది ఆనియన్స్ ఉన్నాయి టమాటోస్ ఉన్నాయి సో అది కూడా ఒక హాఫ్ గ్లాస్ వస్తుంది రావచ్చు ఒక గ్లాస్ ఉండొచ్చు సో మీరు వాటర్ ఇంక్రీజ్ చేసుకోవాలి కదా అదనమాట సో ఇప్పుడు ఇదైతే మగ్గాలి మగ్గాలి ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా మనలో చాలామంది బాయిల్డ్కి తినమంటే అంత ఇష్టం చూపించరు కానీ ఆమ్లెట్ అంటే ఇష్టంగా తింటూ ఉంటారు ఆమ్లెట్ మరింత టేస్టీగా తయారు చేసుకోవాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఆమ్లెట్కి ఆ సొనంతా కలుపుకున్న తర్వాత అందులో కాస్త కొబ్బరి కూర కూడా వేసుకుని దాంతో ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ బాగా పొంగినట్లుగా రావడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ చూసారు కదా సరావరు చూద్దాం ఎలా ఉన్నారు ఇంకా కొంచెం చేయాలి సో ఫైనల్ గా కొంచెం మనం ఆ పొడి వేయించిన ఉల్లిపాయలు అవి కూడా వేసేటప్పటికి సర్దుకుంటుందేమో ఇంకా కదా ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడు ఇది కూడా కొంచెం బిర్యానీకి అలా పట్టేయాలి ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం రావరు పేషెన్స్ వెయిట్ చేస్తే రుచికరమైన వంట దొరుకుతుంది అంతే కదా సో ఆంబూర్ చికెన్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ సర్ ఆంబూర్ చికెన్ బిర్యానీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా ఆంబూర్ చికెన్ బిర్యానీ తయారీ విధానం ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి ఒక ప్యాన్లో నూనె నెయ్యి వేసి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో టమాటో ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు రెడ్ చిల్లీ పేస్ట్ వేసి వేగనివ్వాలి తర్వాత పసుపు ఉప్పు పెరుగు చికెన్ ముక్కలు పుదీనా కొత్తిమీర నానబెట్టిన బియ్యం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి అంతే ఆంబూర్ చికెన్ బిర్యానీ రెడీ